వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించిపోయింది బూందీ రెసిపీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం శనగపిండి సాల్ట్ అండ్ వరిపిండి బేకింగ్ సోడా అండ్ కారం కొంచెం మిక్సింగ్కి వాటర్ తీసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసేద్దామా శనగపిండి నేను ఆ కప్పుతో టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు దాన్ని మిక్స్ చేసేద్దాం పిండి అందులో వేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం ముందుగా వరిపిండి తీసుకుందాం వన్ బై ఫోర్త్ కప్ వరిపిండి తీసుకున్నాను టూ కప్స్కి వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను వరిపిండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నెక్స్ట్ సోడా చిట్కడు తీసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ కారం కారం తీసుకున్నాను ఈ లాక్డౌన్ టైంలో అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం కదండీ అందుకని ఇంట్లోనే ఈజీ అండ్ క్విక్ రెసిపీ మనకి స్నాక్ ఐటమ్గా ఉంటుంది లంచ్ అండ్ డిన్నర్లో కూడా సాంబార్ పప్పులో కూడా మనం తినచ్చు దీన్ని ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసేసుకుందాం మనకి వాటర్ పోసుకుంటూ కలపాలి మనకి పిండి ఎలా బ్యాటర్ ఎలా ఉంటుందో అంతలాగా మనం చేసుకోవాలండి వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఆయిల్ హీట్గా ఉండాలి బాగా నార్మల్గా పెట్టకండి ఈ బౌల్ తీసుకున్నాను నేనైతే ఈ గరెట్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది మనకి వర్క్ అనేది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు గరిట్లు పిండి అందులో పోసుకోవాలి మనం రెండు గరిటెలు పిండి పోసుకుని దోశను మెల్లిగా ఎలా అంటామైతే అలాగే ఈ పిండిని కూడా మన గిన్నె ద్వారా అలా అనాలన్నమాట చూడండి చూపిస్తున్నాము ఆయిల్ దగ్గరగా పెట్టండి ఆయిల్ తొల్లడం అనేది మనకి డేంజర్ కదా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా రెండు గరెట్లు వేసుకున్నాక చూడండి బూందీ అనేది మనకి ఎలా పడుతుందో రౌండ్ బాల్స్ లాగా అయితే మనకి కనిపిస్తుందండి నెక్స్ట్ దోశ అన్నట్టుగా అలా అనాలన్నమాట చూడండి ఎంత రౌండ్ అయి ఎంత రౌండ్గా వచ్చిందో బూందీ అనేది ఇదైతే మనకి గోల్డెన్ కలర్లో రావాలండి గోల్డెన్ కలర్లో వస్తేనే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది లేదంటే నార్మల్గా అలా తీసేస్తే మెత్త మెత్తగా ఉంటుంది అసలు ఏమైతే ఏమీ బాగోదు ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మీకు ఆయిల్ది ఏదైనా టిష్యూలో మాత్రమే తీసుకోండి న్యూస్ పేపర్లో అయితే డ్రైన్ చేయొద్దు న్యూస్ పేపర్కి కొంచెం కెమికల్స్ యాడ్ చేస్తారు కదండి అది ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి అలా ఎప్పుడు చేయకండి బూందీ అనేది నేను మళ్ళీ వేసుకుంటున్నానండి ఇలా బావుల్లో ఫైనల్గా బూందీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇందులో నేను కర్రీ లీస్ అండ్ కారం అండ్ కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను వేయించుకుని చూడండి ఫైనల్గా అయితే మనకి బూందీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్